తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ ఎమ్మెల్యేలు ఇటు ముఖ్య నేతలతో అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులపై ప్రధానంగా చర్చ అయితే సాగుతోంది. అయితే ఈ సమావేశానికి మంత్రి ధర్మాన అలాగే ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి కొడాలి నాని గైర్హాజరైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందిస్తారు. యేసు ప్రసన్న, సీఎంతో భేటీకి సంబంధించి కొంతమంది నేతలైతే గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. యేసు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొంతమంది రాలేదు. ఇప్పటికే బొగ్గన ఆర్థిక మంత్రి ప్రకటించారు. కొడాలి నాని ఒక ప్రత్యేక కార్యక్రమంలో వైజాగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావు లోకల్ గా ఉన్న ప్రోగ్రామ్స్ వల్ల అటెండ్ కావాలని చెప్పారు. అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అయితే అందరినీ అటెండ్ కావాలి, తప్పనిసరిగా అనారోగ్యంతో ఉన్నా కూడా వచ్చి వెళ్ళమని చెప్పడం జరిగింది. కేతి రెడ్డి ఇప్పటికే ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే నేను అనారోగ్యంతో ఉన్నా వచ్చాను. మొత్తానికి కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ అనారోగ్యం సీఎం దృష్టికి తెలియచేయటం, అదేవిధంగా కొంతమంది జ్వరంతో అటెండ్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఏదైనప్పటికీ మీటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే రాబోయే 50 రోజుల్లో కానీ 100 రోజుల్లో కానీ జనంలోకి ఎక్కువగా వెళ్ళాలి. దీనికి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ తయారు చేసుకోవటం, లక్షలాదిగా ఉన్న కార్యకర్తలు నేతలతో ప్రతి ఇంటిని టచ్ చేయటం, ఇంటింటికి పాంప్లెట్స్ ఇవ్వటం, మిస్డ్ కాల్ అంటే జగన్ ప్రభుత్వం ఏ రకంగా ఉంది ఏంటి అనేది మిస్డ్ కాల్స్ తో తెలియచేయండి అనే దాని చేయటం, కొన్ని పుస్తకాలు ప్రయత్నించడం, దీని మీద ఓవరాల్ గా ఒక ఎన్నికల మూడుతో జనంలోకి వెళ్ళాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే అంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కూడా వివరిస్తున్నారు. ప్రధానంగా రాబోయే రోజుల్లో ఏం చేయాలి, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జనంలోకి వెళ్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవటం, ఎమ్మెల్యేలు ఎంతవరకు జనంలోకి వెళ్తున్నారు, వీటన్నిటి మీద దృష్టి పెట్టాలని తెలియజేసే అవకాశం ఉంది. బహుశా మళ్ళీ ఈ గడప గడపకి మన ప్రభుత్వం రివ్యూ చేసి ఇంకొంత టైం తర్వాత బహుశా మే ఎండింగ్ లో కానీ జూన్ లో కానీ మళ్ళీ మీటింగ్ పెడతారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక 30-40 మందిని మారుస్తారన్న ప్రచారం కూడా బాగా జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని టార్గెట్స్ ఇచ్చి అసలు ఎమ్మెల్యేలు కొంతమంది అసలు వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, టికెట్ ఇవ్వకపోతే కనుక రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది, సొంత పార్టీలోనే ఉండి ఇతర పార్టీల వైపు వెళ్తూ ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఇదంతా కూడా లిస్ట్ అవుట్ చేశారు. ఒక 40 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా సమాచారం, 40-45 మందికి వీళ్ళకి టికెట్లు ఇవ్వము అనే విషయాన్ని కూడా త్వరలోనే డైరెక్ట్ గా చెప్పడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ దిశగా కూడా కొంత చెప్పి వచ్చే మీటింగ్ లో దీనికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే దీని మీద ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి కూడా కేబినెట్ సమావేశం గతంలో జరిగినప్పుడు మంత్రివర్గంలో మార్పులు ఉంటాయి, కొంతమంది పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పారు, మరి ఆ దిశగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ఇంకోటి ముందస్తు ఎన్నికల ప్రచారం బాగా జరుగుతుంది. అయితే ప్రభుత్వం కానీ పార్టీ వర్గాలు కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయని చెప్తున్నారు. మరి కేంద్రం ఏమైనా ఎన్నికలకు ముందుకు వచ్చి 3-4 నెలల ముందు తెలంగాణ ఎలాగ జరుగుతాయి కాబట్టి ఆ అవకాశం ఉంటే కనుక ఇయర్ ఎండింగ్ లో అంటే నవంబర్ డిసెంబర్ లో ఎలక్షన్స్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కేంద్రం కనుక ముందుకు వస్తే ఆ దిశగా ఒక 2-3 నెలల్లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మీటింగ్ మాత్రం ఎమ్మెల్యేలు కొంతమంది కొంతమంది గైర్హాజరు అయిన నేపథ్యంలో ప్రధానంగా ఆళ్ల నాని అయితే రాలేదు అనేది ఒక టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో, అంటే చాలా రోజులుగా కొంచెం అయితే జగన్ కి దూరంగా ఉంటున్నారు అనే టాక్ అయితే వినిపిస్తోంది ప్రసన్న. దీంతో పాటుగా ఆయన కుమారుడి మ్యారేజ్ కి కూడా పిలవలేదు, సీఎం కి కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు అనేది అయితే ఒక సమాచారం అందుతోంది. ఏంటి ఆళ్ల నాని ఏమైనా అసంతృప్తి వెలుపుచ్చుతున్నారా ఏంటి అసలు? అంటే ఆయన కొంత మంత్రి పదవి సెకండ్ కేబినెట్ విస్తరణ చేసినప్పుడు ఆయన పదవి కోల్పోయారు, అప్పటి నుంచి కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి సీఎం కూడా ఇప్పటి వరకు కలవలేదు, ఇవాళ మీటింగ్ కూడా అటెండ్ కాలేదు. కాబట్టి ఆ దిశగా ఆళ్ళనాని తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయని చూడాలి. ఆళ్ళనానితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చి మొన్న ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం, ఓటు కూడా వేయలేని పరిస్థితి, ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారు, ఇద్దరు ఆల్రెడీ ముందే చెప్పి బయటకు వెళ్ళిపోయారు, ఆల్రెడీ 4 బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, వీటన్నిటిని చూస్తే కనుక కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం మీటింగ్ కి రాలేని మాత్రమే వాళ్ళని ఇక పార్టీకి దూరం అయినట్టుగానే చెప్పలేము, తర్వాత వచ్చి కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు సహజంగానే అసంతృప్తి ఉంది, వాళ్ళకి రకరకాల రీజన్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్తారు. సీఎం కూడా కొంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, అది కూడా వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మీటింగ్ లో కొంత క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ జరిగే సమావేశంలో టికెట్లు ఏ పరిస్థితుల్లో ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎవరైతే నెగ్గి బయటకు వస్తారో వాళ్ళకే టికెట్లు ఇచ్చి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం. అంటే ఎవరికైతే ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా డైరెక్ట్ గా చెప్పే ఛాన్స్ ఉందంటారా ప్రసన్న? తప్పనిసరిగా. మొన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా శ్రీదేవి డైరెక్ట్ గానే టికెట్ ఎవరో ఆల్రెడీ శ్రీదేవి ఉన్నప్పుడే 6 నెలల క్రితం ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళతో డైరెక్ట్ గా చెప్పారు, ఈ పరిస్థితుల్లో మేము టికెట్ ఇవ్వలేకపోతున్నాం, మీరు ఆలోచించుకోండి అని. ప్రతిదీ ఎవరికి ఇవ్వట్లేదో వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పే అవకాశం. మంత్రి పదవులు తీసేసినప్పుడు కూడా ఈ సెకండ్ కేబినెట్ లో కొంతమంది రావు అని డైరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎవరైతే ఎగ్గగలుగుతారు, రిపోర్ట్స్ సర్వేలు ఏం చెప్తున్నాయి దాని మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టుకుంటారు, ఆయనకున్న నివేదికలు పెట్టారు. అలాగే ఓపెన్ గానే చేసి చెప్పి మీకు పార్టీలో వేరే ఏదైనా పదవి ఇస్తాం లేకపోతే ఈ పొజిషన్ మీకు బాగుంటుంది అని డైరెక్ట్ గా ఇవ్వలేని వాళ్ళకి చెప్తాం. ఒకవేళ నియోజకవర్గం కనుక మారిస్తే మీరు ఇక్కడ నుంచి అక్కడ పోటీ చేయండి అక్కడ బాగుంటుంది అని చెప్పి, ఇవన్నీ డైరెక్ట్ గానే వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడటం లేకపోతే అందరితో కలిసే మాట్లాడే ప్రక్రియ ఉంటుంది తప్ప దొంగచాటుగా చేసే వ్యవహారాలు కానీ టికెట్ రావట్లేదన్న విషయాన్ని వేరే వాళ్ళతో చెప్పించడం కానీ ఆ తరహా వాతావరణం ఇక్కడ కనపడలేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలకు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, కొంతమంది కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అలా డైరెక్ట్ గా చెప్పడం వల్ల వాడు వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పినా కూడా డైరెక్ట్ గానే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ప్రసన్న.